భారీ వర్షాల కారణంగా ఫాక్స్ సాగర్ చెరువు నీటి మట్టం పెరగటంతో నీటిని మళ్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సైబరాబాద్ సిపివీసీ సజ్జన్ పర్యటించి అక్కడి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఫాక్స్ సాగర్ చెరువు నిండుకుండలా మారటంతో సహజంగానే అలుగు ఏర్పడిందని, అలుగు ద్వారా కాలనీల మీదుగా నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసులు సమన్వయంగా పరిస్థితులు పర్యవేక్షించి తుము ద్వారా నీటిని విడుదల చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ తుము ద్వారా నీటిని వదలటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ప్రజలు ఎవరు ఈ విషయంలో ఎలాంటి అపోహలు నమ్మవద్దని, భారీ వర్షాలు రాబోతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పద్మజారెడ్డి, ఆర్డీఓ మల్లయ్య మరియు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాంబిరాజ్ గారు, మన డీసీపీ గారు, పోలీస్ ఆఫీషియల్స్, అడిషనల్ ఆఫీషియల్స్, మన ఆర్డీఓ గారు ప్లస్ మున్సిపల్ చైర్మన్ గారు కోంపల్లి, సో అందరు కూడా కలిసి అది ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మనకు బయట ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి, నాగార్జునసాగర్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి అది ఓపెన్ చేస్తే ఇక్కడ కింద ఉన్న ప్రాంతానికి ఇబ్బంది ఉండదు. సో ఆల్రెడీ నాలాజ్ ఉన్నాం, ఇక్కడ బ్లాక్ కావడంతో నాలాజ్ వాటర్ పోతలేదు. సో డెఫినెట్లీ ఇది ఓపెన్ చేయడంతో నాలాజ్ వాటర్ పోవడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజల్లో చాలా వదంతులు వస్తున్నావు, చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఏదో ఇక్కడ మనం కట్ చేస్తున్నాం, ఏదో మనం ఓపెన్ చేస్తాం అని చెప్పి ప్రజలు ఎవరు కూడా ఇలాంటి వదంతులు నమ్మొద్దని చెప్పి కోరుతున్నాను. ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ లాస్ట్ వచ్చే టూ త్రీ డేస్ చాలా వర్షం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను. ట్యాంక్ లెవెల్ అంతా కూడా ఫుల్ అయిపోవడంతో మరి చాలా సంవత్సరాల తర్వాత, అంటే 100 సంవత్సరాల తర్వాత కురిసినటువంటి వర్షం ఇది. మరి సుమారు 50-60 సంవత్సరాల ముందు నిండినటువంటి చెరువు మళ్ళీ ఇప్పుడే నిండి ఓవర్ఫ్లో అవుతుంది. అంటే స్లూయిస్ కెనాల్ స్లూయిస్ నుంచి వెళ్తూ ఉంది, అక్కడ వియర్ కెనాల్ నుంచి వెళ్తాం, సర్ప్లస్ వాటర్ వెళ్తూ ఉంది. అయితే కింద ఉన్నటువంటి సుభాష్ నగర్లో మరి సరైనటువంటి ఈ యొక్క కూడానికి కెనాల్ లేకపోవడంతో ప్రకృతి జలంలో నీళ్ళల్లోనే ప్రజలు దొరుకుతా ఉన్నారు. ఈ చెరువు మరి 50-60 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత ఫుల్ కెపాసిటీ చేరలేదు. అయితే దీని ఉన్నటువంటి స్లూయిస్ అయితే తూము అంటారు, తూము గేట్ ఏదైతే ఉన్నదో అది టోటల్గా సీల్ చేయడం జరిగింది గతంలో. ఇక్కడ వాటర్ అంతా కూడా లీక్ అవుతుందని చెప్పి అయితే ఈ 3 రోజుల నుంచి కూడా మరి ఇక్కడ ఓపెన్ చేయడానికి సరే లేకపోతే మరి బయట నుంచి నాగార్జునసాగర్ శ్రీశైలం నుంచి అక్కడ టెక్నీషియన్స్ని ఎక్స్పర్ట్స్ని పిలిపించి అది తూముని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ తూము కూడంతో యువతట ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా తక్కువ డిశ్చార్జ్ కెపాసిటీ ఉంటుంది, పెద్ద నాల కూడా దగ్గరలో ఉన్నది. దాన్ని తీసుకెళ్లి కనెక్ట్ చేయడానికి కూడా జీహెచ్ఎంసీ వారు, మరి ఇరిగేషన్ వారు, రెవెన్యూ శాఖ అధికారులు, మరి పోలీస్ శాఖ సమన్వయంతో అన్ని కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇది ఇదేదో తూము గేట్ ఇస్తా ఉంటే ఏదో గండి పెడుతుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదది.